సంవత్సరం డిగ్రీ పూర్తయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావే? కలకత్తాలో నా ఫ్రెండ్ ఒక ఆముంది. ఆవిడ నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పింది. డిగ్రీ అయ్యాక వెళ్ళిపోతాను. పదండి వెళదాం. అలాగే సత్యవతి, ఈ రోజు మా సత్యవతి కాలేజీకి రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏమ్మా నీకు సూపులు? సూపులా? పెళ్లి సూపులు, మేం వాటిని సూపులు అంటాం. ఈడొచ్చింది, మీరు వెళ్ళి చూసుకోండి. వెళ్ళండి అమ్మాయిలు, వెళ్ళండి. అమ్మా నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏమిటి? సూపులు శీతాకాలం అయితేనే బాగుంటాయి, ఎండాకాలం అయితే ఇబ్బంది. అందుకే ఇప్పుడు ఎట్టినా. ఒరే ఏడనా, అన్ని సిద్ధం చెయ్యి. పదమ్మా మీ మామనగలెట్టుకుందు గాని పద. అరే ఓ బడ్జెట్. పిల్ల ఎక్కడా? అక్కో పెళ్లి పెద్ద కొడుకు వచ్చిండు, పిల్ల చిన్న కూతుర్ని తీసుకురా. పిల్ల ఎవరో తెలిసిందేనా? సవరం మళ్ళినట్టు తెలిసింది. ఏజ్ ఎంత? 1-7. కాంగ్రెట్ సర్టిఫికెట్ ఉందా? ఎస్. అయితే రేట్ ఎంత? 4 లక్షలు. 3 చేసుకో. సింగపూర్ నుంచి శాంక్సక గారు ఆఫర్ ఉంది. 3.5 తీసుకో. అయితే నన్ను ఓ ట్రిప్ దుబాయ్ అయ్యాలా ఫ్రీగా? నీ కూతురికి నాకు పెళ్ళైనట్టు, దానికి నువ్వు ఒప్పుకున్నట్టు ఇదిగో అగ్రిమెంట్. దీని మీద మీరిద్దరూ కలిసి సంతకం పెట్టండి. ఎందుకు నవ్వినో తెలియదు. అక్కో అగ్రిమెంట్ పేపర్ సంతకం పెట్టి సంతకం పెట్టు. అరే ఓ బడ్జెట్. పర్సనల్ గా మాట్లాడగల జరగ. జరుగు. పొద్దున్నే దుబాయ్ విమానం, అర్ధరాత్రి ప్రయాణం, ఎయిర్పోర్ట్ లో పేమెంట్ ఇస్తాం. ఎడవకు సత్యవతి, వాడింతకు ముందు ఎంతో మంది అమ్మాయిల్ని దుబాయ్కి పంపించాడు, ఒక్కళ్ళు కూడా తిరిగి రాలేదు. ఎలా తిరిగి వస్తారే? అక్కడ వాళ్ళు పెట్టే బాధలు భరించలేక అక్కడే చచ్చిపోతున్నారంట. ఏదేమైనా మన సత్యవతి బతుక అడవిలో కలిసిపోకూడదు. బాధపడకు సత్యవతి, ఎలాగైనా ఈ రాత్రికి నిన్ను తప్పిస్తాం. అయ్ బాబాయ్ బాబాయ్, పాప మరిగింది. అందరు కలిసి నేను తప్పించేశారు. దానికి నేనేం జవాబు చెప్పుకోవాలి రాయ్? ఒరే తమ్ముడు, ఎందుకు కరుస్తావు? అది తప్పితే మారిపోయిందిరా. మారిపోయిందా? ఎవరది? బయటిరా. అయ్ ఎవరు నువ్వు? మిల్లులోకి ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చావు చెప్పు. అరే ఓ బడ్జెట్. అరే ఓ బడ్జెట్. అది నా కూతురే బాబు. పెద్ద మనిషి అయినప్పటి నుంచి హిస్టీరియా రోగం వచ్చింది. బట్టలని చించుకుంటది, మేడం నుంచి ఉరికేస్తానంటది. తన్నెవరో అమ్మేస్తున్నారని, ఎవరో ఎత్తుకుపోతున్నారని పిచ్చి పిచ్చిగా అంటుంటది బాబు. కాదండి, అర్ధరాత్రి అమ్మోరు గుడి కడ పూజ చేయి, దాని ముత్తాపు చేసి తీసుకొస్తా ఉంటే తప్పించుకుని వచ్చేసింది బాబు. ఏం కాదు, అంత అబద్ధం. ఏమండి నన్నండి, దుబాయ్ వాళ్ళకి అమ్మేయబోతుంటే నేను ఒప్పుకోలేదు, అందుకే నన్ను కొట్టారండి. చూడండి ఇవన్నీ. అలాగా ఇలా చూడు, నువ్వేం భయపడదు, నేను నన్ను వీళ్ళెవరు ఏమి అన్నారు, కొడితే నాతో వచ్చే కొడతారండి. చూడండి ఎవరన్నా కొట్టారా, మర్యాద ఉండదండి. మాట్లాడదాం, అసలే పిల్ల భయపడుతుంది. తీసుకెళ్ళి తీసుకెళ్ళి వెళ్ళమ్మా. తీసుకెళ్ళండి.
మంచి డాక్టర్ దగ్గర చూపించు అర్ధరాత్రి పూట ఏంటి గొడవ అలాగే ఒక గానక కూతురు ఏంటి నకలు చేస్తున్నావు బాధలే చెప్పదు ఎందుకు నవ్విన్నో తెలుపదు యాడికెళ్తవే ఆ మిల్లు నమ్మించి నీకు ఎసంటి సీన్ చేసినో చూసినవా అరే యో బడ్జెట్ తీసుకోండి రా సీన్ చూపించావా నీది కదరా సీన్ ఇప్పుడు నేను చూపిస్తాను ఇంగ్లీష్ సీన్ ఎక్కడికి వెళ్ళాలంటే మావురతావా సరేరా అత్త ఈ అమ్మాయికి ఎవరూ లేరు ఏదో ఒక దారి దొరికేదాకా ఈ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకో ఈ అమ్మాయిని ఉంచుకోవడం నాకేం బరువు కాదురా కానీ మీ ఇంటికి తీసుకెళ్తేనే బాగుండేది మళ్ళీ మీ అమ్మ దగ్గర మాట వస్తుంది మా ఇంటికి తీసుకెళ్ళాలని నాకే అభ్యంతరం లేదత్త కానీ మా అమ్మ ఈ అమ్మాయి ఎవరో ఎక్కడి నుంచి వచ్చింది ఇట్లాంటి వివరాలన్నీ అడుగుతుంది అవన్నీ చెప్పామనుకో సిరాకు పడుద్ది ఆ చాలస్తే నీకేం లేదు కాబట్టే ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను సర్లేరా నాకు మాత్రం ఎవరున్నారు నా బిడ్డ లాంటిది నాకు తోడుగా ఇక్కడే ఉంటదిలే ఆటిల్లో ఇరుక్కుంటే ఊపిరాడుద్దా ఎలా ఉంది నిన్నే ఎలా ఉంది నిన్న అనగా చెప్పాను నీకు సేను కంకేసింది దిట్టి బొమ్మ పెట్టమని దయ పెంట పొద్దుకు కిలోగా ఎట్టకపోతే నీ పేక నొక్కేస్తాను నొక్కే అంత తేలిగ్గా ఉంది నీకు ఒక దెబ్బ వేసానంటే నీ నడు మొక్కలైపోదా ఎన్ని మొక్కలు చేసుకుంటావు నీ ఇష్టం వారిని సంపేస్తానంటే ఇట్టం ఇట్టం అంటావేటి అంత లోకువైపోయినా నిన్ను నేనే ఏంటి సింటి ఏంటి ఇంత రాత్రి వచ్చావు ఒక ప్రశ్న గుర్తొచ్చి నిద్ర పట్టలేదు ఏటది ఏం లేదు చిన్నప్పటి నుండి ఆడపిల్లలేమో సిగ్గుపడతారు మరి అదే మగాడికి సిగ్గెందుకున్నదో అది ఆడది తిరిగి సెడుద్ది మగాడు తిరక్క సెడతాడు గనక అంతే సరే సురి సురి చేతులతో పైకెత్తి నువ్వు బరువెంతో చెప్తావు కదా ఒక్కసారి నన్ను ఎత్తి దేని బరువెంతో చెప్పవా నువ్వు పంజి వెళ్ళి మంచిని తీసురా తాగితే మంచి తోకం వస్తుంది బాబోయ్ బరువంతో చెప్పకపోతే కలిసి అద్దరా బాబు ఇదిగో దీంట్లో వంట సామాన్లు కాయగూరలు ఉన్నాయి ఎందుకురా ఇవన్నీ పర్లేదులే ఉంచు అమ్మాయి ఎక్కడ అదిగో బాగున్నా తీసుకో తీసుకో నేను వెళ్ళిపోనా ఎందుకు వెళ్ళాలి ఎందుకుండాలో తెలియక నిన్ను ఎక్కడికి పంపాలో తెలిసాక అప్పుడు పంపుతాలే స్వామి ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఏదో ఆధారం ఉందనిపిస్తుంది నాకు తప్ప నాకేం చేయాలో తెలియడం లేదు నన్ను ఆదుకున్న మనిషి నాకేమవుతాడో నాకు తెలీదు ఏవైనా కానీ నేను మాత్రం ఎవరికీ భారం కాకూడదు అంతే చాలు ఏమమ్మా లక్ష్మమ్మ తల్లి ఈ రోజుతో 10 రోజుల వరకు పూర్తి అయినట్టేనా
అయ్యో గట్టి కనకండి రామూర్తి గారు ఎవరైనా ఆడి చెవిలో వేశారంటే నేనున్న 10 రోజుల ఉపవాసానికి ఆడు బతుకంత తిండే మనస్తాడు రామూర్తి గారు నా వ్రతం పూర్తయింది కదా ఆడికి మనవై చల్లగా ఉంటాడు కదూ ఆడికి ఏ కీడు ఉండదు కదూ ఏ కీడు ఉండదమ్మా స్వామి గచ్చం చేస్తున్నారుగా సంభావన సిద్ధంగా ఉంచండి స్వామి ఆడి గురించి ఆలోచించని మనిషి వాడు వాడిని నువ్వే చల్లగా చూడు చల్లగా చూడు ఏమండి 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 చూడండి కొడుకుని కాపాడేది కనిపించని దేవుడు కాదు కని పెంచిన తల్లి మనసు ఈ తల్లి మనసులో ఇంత ప్రేమ ఉండగా మీ అబ్బాయికి ఏ కీడు జరగదు మహాలక్ష్మిలా ఉన్నావు నీ నోటి మాట పండితే నాకదే చాలు అమ్మా హారతి తీసుకోండి రండమ్మా మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబడతాను పర్వాలేదమ్మా రండి రావోయీ మా ఇంటికి కోరున్నది రెయ్యి కోరున్నది రెయ్యలు కొరేటి అంటే పీతలు కొరేటిచ్చినది ఎట్టిన దగ్గర నుంచి పీకులేక చత్తున్నాను ఒరే వచ్చేసారంటే రండమ్మా రండి ఇక్కడ బట్టలు ఇవ్వకుండా కోట్లో బట్టలు తీసుకున్నానికి వెళ్తే అక్కడ మీ కొడుకు నా మట్ల ఎరగొట్టేస్తాడు సచ్చిపోతామ్మా ఎరా ఈ అమ్మాయి నీకు తెలుసా మీ తెలుదేంటి లేదురా ఎంత అడిగినా నలత చూపు చూస్తుందే గాని బదులు చెప్పలేదు ఏ సచ్చిపోతామ్మా ఈవిడెవరో నీకైనా తెలుదేంటి చిత్రంగా ఉందే మీటర్ మీరిద్దరు సెట్టా బట్టలు వేసుకుని ఈదంట నడుచొచ్చుంటే గోసెట్టుకుని కుర్రోడు కూడా మీ ఇద్దరిని అత్తా కోళ్ళని చెప్పగలడు ఒరే బట్టలు ఎలాగో శుభ్రంగా ఉతుకులేవు మాటలైనా శుభ్రంగా మాట్లాడు ఇందులో అశుభ్రం ఏంటుందమ్మా ఇంకో సచ్చిపోతామ్మా ఈవిడెవరు అనుకుంటున్నావు ఏంటి మీ సూరి బాబు వాళ్ళ అమ్మ నేను ఇక్కడ అడుగుతుంటే అక్కడ మాట్లాడతావు ఏమిటి అదేనమ్మా మీ సూరి బాబు ఈ పిల్లని పట్టణం నుంచి తీసుకొచ్చి అత్తింట్లో పెట్టి మీటర్ ఆన్ చేసినాడు గుడి దగ్గర పడిపోయావట సచ్చవతి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఆవిడ గుడి దగ్గర నాకు తెలియకుండా అత్త అల్లుడు కలిసి పెద్ద నాటకమే ఆడారు వాడి పిల్లని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టినట్టు నాతో మాట మాత్రమే చెప్పలేదే వదిన ఎట్లా చెప్తుందమ్మా ఈవిడ గారు తల్లి ఎవరు అనుకున్నారు ఏంటి ఏపిచ్చారు కూతురు కూడా ఉత్తరం దింపాలని చూసినది ఈవిడ దిగనాను మానవాడు వెళ్ళాడు చక్రం అడ్డేసినాడు ఆ తర్వాత మీరు సంగతి మీకు తెలుసు కదేటి సచ్చవతి నువ్వెక్కడ పుట్టినా ఎలా పెరిగినా కడిగిన ముత్యం లాంటి దానివని నేను నమ్ముతున్నాను అది నీ మీద ఉన్న నమ్మకంతో కాదు నా కొడుకు మీద ఉన్న నమ్మకంతో ఆడు ఎప్పుడు చెడుని చేరతీయడు ఇలాంటి కుందనపు బొమ్మ నా ఇంట్లో అడుగు పెడుతుందని ఆ చిలకరాజు ఎప్పుడో చెప్పాడు